ప్రతిరోజు యోగా చేయడం వలన శారీరకమైన ఆరోగ్యమే కాకుండా మానసిక వికాసం కూడా మెరుగవుతుందని చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి సురేష్ పేర్కొన్నారు. 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అల్లాడ జగన్నాథరావు చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో నర్సీపట్నం బాలికల జూనియర్ కళాశాల గ్రౌండ్స్లో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా భారతీయ సంస్కృతిలో భాగమని భారతదేశంలో 5000 సంవత్సరాల నుంచి యోగా నిర్వహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం జూనియర్ 1వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని ఆయన తెలిపారు. ప్రముఖ స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ విజయశాంతితో పాటుగా సుమారు 200 మంది పాల్గొన్నారు. అద్భుతంగా జరిపించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూసా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు మన విజయశాంతి మేడం గారు చాలా ఇంట్రెస్ట్ గా చాలా ఉల్లాసంగా చాలా పర్ఫెక్ట్ గా చేశారు. అంటే మీ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తే ఇంకా బాగుంటుందని నా యొక్క ఉద్దేశం. అయితే ఈ కార్యక్రమాన్ని ఇంకా మరి టైం అవుతుంది, లైట్ తక్కువ ఉంది కాబట్టి మనకి తొందరగా జరిపించి విజయశాంతి మేడం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నర్సీపట్నంలో 10 ఇయర్స్ నుంచి ఇక్కడే గవర్నమెంట్ హాస్పిటల్ చేసి ఇప్పుడు ప్రస్తుతం ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నాను, లైఫ్ టైం హాస్పిటల్ అండి. నాకు అసలు ఫస్ట్ ఇంట్రొడక్షన్ యోగా గురించి మా డాడీ అనమాట. మార్నింగ్ 4కి లేచి యోగా చేసేవాళ్ళు, నన్ను 4కి నిద్ర లేపేసేవాళ్ళు. నిద్ర లేపి నేను నన్ను ఎప్పుడు యోగా చేసేవాళ్ళు. చిన్నప్పటి నుంచి కూడా ఆయన చాలా ఇష్టం ఉన్నారు. కానీ ఏంటి, నేను నాకు 4 గంటలకు లేచి చదువుకోవడం అంతే. మా డాడీ ఎన్నిసార్లు చెప్పినా నేను యోగా. చాలా మందికి ఈ విషయం తెలియదు. యోగా అంటే యోగాలో 4 విభాగాలు ఉన్నాయి. 1 జ్ఞాన యోగం, భక్తి యోగం, రాజయోగం. ఇది ఈ యోగాల్లో మనం నేర్చుకుంటుంది ఇక్కడ రాజయోగం. రాజయోగం అంటే ఎక్సర్సైజ్ లైక్ ఆసనాలు మరియు ప్రాణాయామం జ్ఞానాలు. ఈ అన్ని కలిపితేనే మనకి భారతదేశం యొక్క ఒక మనిషి యొక్క జీవితం గురించి మొత్తం పరిపూర్ణంగా చెప్పేదే యోగా. ఈ యోగా కూడా మన మోడీ వచ్చిన తర్వాత బాగా పాపులర్ అయింది. ఇప్పుడు మనం 8th ఇంటర్నేషనల్ డే యోగా చేసుకుంటున్నాం ఈరోజు. మనం ఒక 7th క్లాస్ బాబు ఎంసెట్ బుక్ 20 క్వశ్చన్స్ ఇస్తే 20లో 18 క్వశ్చన్లు ఈజీగా రాసేస్తారు. దాని ఏంటంటే మైండ్ అంతా ఐకు అంత ఫాస్ట్గా పనిచేది యోగా వల్ల. అంటే మైండ్కి ఒక బ్రెయిన్ ఎక్సైజ్, మెయిన్ మన శరీరానికి ఎక్సైజ్ ఎలాగో బ్రెయిన్ ఎక్సైజ్ ఈ మెడిటేషన్లో వస్తుంది. అంటే ఈ బ్రెయిన్ ఎక్సైజ్ అనేది చాలా సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆసనాల వల్ల బెండ్ అవ్వాలి బాడీ. ఫస్ట్ స్టెప్ బాగా మీ బాడీ బెండ్ అవ్వాలి. నెక్స్ట్ స్టెప్ ఒక గంట సేపు కుదురు కదలగానే కూర్చోవాలి. వెండిపోసి తిన్నగా ఉండాలి, స్ట్రైట్కి కూర్చోవాలి ప్రశాంతంగా. ఇలా బెండ్ ఇలా బెండ్ అవుతే అది ఫోకస్ పడుతుంది. అంటే మనం ఏంటంటే దృఢత్వం కావాలి. శరీరం దృఢత్వం ఎంత బాగా వస్తే అంత ఫోకస్. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ప్రాణాయామం, స్టేజ్ టూ ప్రాణాయామం. ప్రాణాయామం చేయడం వల్ల మన ఆక్సిజన్ 72,400 ఆక్సిజన్ బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఎప్పుడైతే బాడీకి ఆక్సిజన్ ఇంప్రూవ్మెంట్ అయిందో బ్రెయిన్కి సెన్సర్ స్టార్ట్ అవుతుంది. బ్రెయిన్ స్టార్ట్ అయినాక పిస్టల్ గ్లాండ్ ఇక్కడ గ్లాండ్ అవుతుంది. ఆ గ్లాండ్ యాక్టివ్ అవుతుంది. పోతే మన చక్రాలు ఉండే 7 చక్రాస్ లాగా ఒక గ్లాండ్ పిస్టల్ గ్లాండ్. ఈ పిస్టల్ గ్లాండ్ యాక్టివ్ అవడం వల్ల మనకి ఎదురు ఏ వస్తువు పెట్టినా సరే అవలేదు చెప్పగలరు. ఓకే, ఏ క్వశ్చన్ ఆ క్వశ్చన్ రీడ్ చేయగల వాళ్ళు ఆన్సర్ చెప్పేస్తారు సింపుల్గా. అంటే అది ఓన్లీ ప్రాణాయామం వల్ల వస్తుంది. అంటే చెప్పారు సాధు ముసు ముసు ఉంటారు కదా, ఈ ప్రాణాయామం ద్వారా వాళ్ళు జ్ఞానాన్ని సంపాదించారు. మా